జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో విశ్వ సంస్కృతికి నాంది పలికారు సంక్రాంతి సంబరాల పేరుతో. ఏదైతే మన పండగ వాతావరణం నుంచి జ్యోతగృహాలుగా మార్చారు రాష్ట్రాన్ని, జ్యోతశాలగాను పానశాలగాను మార్చేసి వందల కోట్లు దోచుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. దాదాపుగా 1000 కోట్ల టర్న్ ఓవర్ పేద ప్రజల రక్తం పీల్చి దాదాపుగా 300 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు దోచుకున్నారంటే ఏ విధమైన విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కోడి పందాలు నిషేధం, 3 ముక్కలాట్ల నిషేధం, పేకాట్ల నిషేధం, సోషల్ క్లబ్లన్నీ మూయించాలని చెప్పేవాళ్ళు. ఇవాళ ఎక్కడ చూసినా బహుశా రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఎక్కడ ప్రతి పల్లెటూరులోనూ ప్రతి మారుమూల కూడా ఈ విశ్వ సంస్కృతికి నాంది పలికి గుడారాలు వేసి భారీ ఎత్తున మరి కార్యక్రమాలు నిర్వర్తించారు. 1000 కోట్ల పై చెరుకు చేతులు మారాయి, 1000 కోట్లు తలలు తెగిపడ్డాయి. సరే అది వేరే విషయం. ఇవాళ మీరు జీవో నెంబర్ వన్ ఉందని చెప్పారు, సెక్షన్ 30 అన్నారు. ఏ విధంగా 1000 మంది మీ జీవో నెంబర్ 1కు వ్యతిరేకంగాను సెక్షన్ 30కి వ్యతిరేకంగాను దుమ్ముగూడారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసు డీజీపీ అధికారులు, హోంశాఖ, ముఖ్యమంత్రి గారి అనుసంధానంలోనే ఈ పోటీలు నడిచింది. ఆయన చుట్టుపక్కలే, ఆయన తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోనే, పంపాపురంలోనూ మరో చోట భారీ ఎత్తున ఈ పోటీలు నడుస్తుంటే ముఖ్యమంత్రి గారు చేతగా కూర్చున్నారా? మరి ఏదైతే నిన్న చంద్రబాబు గారు బొంగనూరులో పరామర్శకు వెళ్తే సెక్షన్ 30 ఉంది, మీరు రావద్దు, మీ వాహనాలు సీజ్ చేస్తామని చెప్పిన సిగ్గులేని ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ సంక్రాంతి సంబరాల పేరుతో దోపిడీ చేశారో ఒకసారి సమాధానం చెప్పాలి. ఒకప్పుడు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ పులివెందుల దాకా తగ్గించారు. ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పులివెందుల దాకా కూడా ఈ కోడి పందాలు, 3 ముక్కలాటలు, ప్యాకాట్లు, సంస్కృతిని రాయలసీమ కూడా పాకించారు. దురదృష్టం. మేము అడుగుతా ఉన్నాం, మీరు నగ్న నృత్య ప్రదర్శనలో నిన్న ఎక్కడైతే గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో అర్ధరాత్రి దాకా నగ్న నృత్య ప్రదర్శన చేస్తుంటే మీ పోలీసు ఏం చేస్తున్నారు? పళ్ళు మూసుకుపోయిందా? ఏం చేస్తున్నారు? సంక్రాంతి సంబరాలు ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం ఆయంలో 16 రకాల వస్తువులు పెట్టి పండుగ శుభ్రంగా చేసుకోవడం కోసం, ఆనందంగా గడపడం కోసం వారికి సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళం. అలాగే మండల స్థాయిలో ఆటల క్రీడా పోటీలు నిర్వర్తించి క్రీడాకారులను ప్రోత్సహించేవాళ్ళం. ముగ్గుల పోటీలు పెట్టి మహిళలను ప్రోత్సహించేవాళ్ళం. కళాకారులు కళారూపాలు ప్రదర్శన చేసి గంగిరెద్దుల వారు కానీ, బుడబక్కుల వారు కానీ అందరికీ కూడా సహాయం అందేలాగా చేసి, కళారూపాలను ప్రదర్శించేలా చేసి, వారి కడుపు నిండేలాగా ఆహారం వచ్చేలాగా చేసేవాళ్ళం. ఇవాళ మీరేం చేశారు? ఒక కార్యక్రమం చేశారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీ నాయకులకు 300 కోట్ల రూపాయలు ముట్టినాయి, ఎవడబ్బు సొమ్మని దోచుకున్నారా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు ఏదైతే ఇంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటే ఎందుకు నిరోధించలేకపోయారు? ఎందుకు దాన్ని మీరు ఆపలేకపోయారు? మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? పోర్నో స్టార్లు వాళ్ళు ఓవా చెబుతారు, లోకేష్ గారి పర్యటనలు అడ్డుకుంటామని చెబుతారు పోర్నో స్టార్లు. సంబరాల రాంబాబు లాటరీ పెడితే, చట్ట వ్యతిరేకమైన లాటరీ నిర్వర్తిస్తుంటే, దాని ద్వారా దోపిడీ చేస్తా ఉంటే మీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారి సుందర ముఖార విందంతో గేట్లు కట్టి పోటీ నిర్వర్తిస్తుంటే ముఖ్యమంత్రి గారు చేమకుట్టినట్లయినా లేదా? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కళారూపాలు లేవు, ముగ్గుల పోటీలు లేవు, ఎడ్ల పందాలు లేవు, ఏమున్నాయి? పందాలల్లా దోపిడీ, 3 ముక్కలాట, గుండాట్లు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సకుటుంబంగా వెళ్ళి దెబ్బలాడుతున్నారు డిపార్ట్మెంట్ మీద. మీ ఎమ్మెల్యేలే ఇవాళ ఆనపత్తిలోనో లేకపోతే కొత్తపేటలోనో మీ ఎమ్మెల్యేలు గుండాట ఆడించకపోతే ఒప్పుకోట్ల ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు కూర్చొని హోంమంత్రి గారి సారథ్యంలో మీటింగ్లు పెట్టి ఆడుకోనియండి, ఎదేచ్చుగా ఆడుకోనియండి అంటే కొత్త కొత్త బరులన్నీ తెచ్చారు. ఒక జోద గృహంగా మార్చారు ఆంధ్రప్రదేశ్ని, జోదశాలకు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఆంధ్రకు వస్తున్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడి నుంచో క్యాష్ డాన్సర్స్ తీసుకొచ్చి మీరు నడుపుతా ఉన్నారు డాన్సర్స్ని పెట్టి. చికోటి వాడి మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఆ చికోటి లాంటి వాళ్ళు వచ్చి గుడివాళ్ళు కూర్చొని ఇవాళ క్యాష్ నడుపుతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఇలాంటి తప్పుడు విధానం